चित्तूर जिल्ला कुप्पंलो आरटीआई अवगाहन सदस्सुनु आरएमबी अतिथि गृहंलो आरटीआई जिला अध्यक्षुलु कोदंडय्य आध्वर्यंलो निर्वहिंचारु। ई संदर्भंगा मंडलाल वारीगा अध्यक्षुलु प्रधानाध्यक्षुलनु एन्नुकुन्नारु। ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు వారి యొక్క హక్కులను వారికి సమానంగా కల్పించడమే అని ఈ సమాచార హక్కు చట్టం గురించి వారికి తెలియజేసి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల్లో అర్హులైన అందరికీ లబ్ధి పొందేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నాగేంద్ర స్వామి, జిల్లా అధ్యక్షురాలు సుమలత, కుప్పం అధ్యక్షులు ఈశ్వరయ్య, వైస్ ప్రెసిడెంట్ మురుగేష్, సెక్రటరీ జలపతి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు। సాంఘికం చేయించలేసి మన చట్టంలో ఉంది। సో ఇలాంటివి నాకు తెలిసిన రెండు చట్టాల గురించి చెప్పాను। మాకు ఈ ఆర్టీఐ నుంచి ఏ ఇబ్బందులు రాకుండా ఫ్యూచర్లో పార్టీ తరఫున కానీ లోకల్ అఫీషియల్స్ నుంచి కానీ ఇబ్బందులు రాకుండా మా గ్రూప్ సభ్యులు తర్వాత పత్రికా విలేకరులందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను। ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు కోదండయ్య గారితో ఆర్టీఐ సభ్యులకు నియామక పత్రాలను తర్వాత ఐడి కార్డ్స్ను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను। వాళ్ళు ఇచ్చేటప్పుడు అలా కాకుండా మన కోరిన సమాచారాన్ని అధికారి ధృవీకరణతో ఇవ్వాలి। అది ఎవిడెన్స్ ఆర్టీ కింద కూడా పనికొస్తుంది, లేదంటే జెరాక్స్ పత్రికలు పేపర్లు 100 ఈచ్ ఒక పేపర్ 200 రూపాయలు 200 కట్టేయంటే వాళ్ళు పనికిరాని చిత్రపా పేపర్లు 100 ఇచ్చేసి చేతికి ఇచ్చేసి రిసీవ్డ్ అని తీసుకునేస్తాను అంటే సంతకం కూడా అతను మనకి ఏమి ఇచ్చినాడని దానికి కూడా ఏం ధృవీకరణ ఉండదు। ఇలా కూడా మోసం చేసే ఇది ఉన్నాయి। ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లో సామాన్యుల్లో తీసుకుపోతే అవినీతి రహిత సమాజం అనేది ఏర్పడుతుంది। ప్రజల్లో అధికారంలో ఒక జవాబుదారితనం బాధ్యతాయుతంగా వాళ్ళు పనిచేస్తారు। మన హక్కులను కూడా మనం పొందేదానికి కూడా అవకాశం ఉంది। ఈరోజు మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనం ఒక దరఖాస్తు పెట్టుకునే కోరాల్సిన అవసరం ఉంది। రికార్డును మనం తనిఖీ చేసే అధికారం కూడా మనకు ఉంది ఈ చట్టంలో కల్పించింది। దానికి నేను నియమిత గడువు కొంత ఉంటుంది, ఆ గడువు లోపల ఒక గంట లోపల నీకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు ఆ రికార్డులు మనం పరిశీలించింది। ఒక గంట అదనంగా అయితే దానికి 5 రూపాయలు 10 రూపాయలు చెల్లిస్తూ మనం ఆ ప్రభుత్వ శాఖలో పోయి పలు రికార్డు నేను పరిశీలించి చూడాలంటే కూడా ఆ సంబంధిత అధికారి మనం ముందు ఉంచాలి ఆ రికార్డులు। ఇలాంటి ఇది కూడా మనకు ఈ సమాచార హక్కు చట్టంలో బాగా కల్పించింది, కానీ ఎవరు కూడా దీన్ని వినియోగించుకోవడం లేదు। అలాగే ప్రతి శాఖ కార్యాలయం ముందు కూడా సమాచార హక్కు చట్టం బోర్డులు వేయాలి। మొన్న ఈ మధ్య నేను పత్రికల్లో కూడా రాశాను, కుప్పం ఎంఆర్ఓ ఆఫీస్లో సమాచార హక్కు చట్టం బోర్డు వేయలేదు। ఒక ఎంఆర్ఓ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, పరిపాలనలో మ్యాజిస్ట్రేట్తో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అతని కార్యాలయం ముందే సమాచార హక్కు చట్టం బోర్డు లేదు, కింద పడేసినారు, దాన్ని పత్రికలో రాసినాం, పత్రికలో వచ్చిన వెంటనే బోర్డు మళ్ళీ తగ్గించారు।